हेलो फ्रेंड्स वेलकम टू अवर लाइफ एंड लिविंग कनक मन चैनल ने सब्सक्राइब चेसुकोने वारैते कनक सब्सक्राइब बटन ने क्लिक चेसी बेल आइकॉन ने एक्टिवेट चेयंडी। इंटेलिजेंस ब्यूरो नुंडी असिस्टेंट सेंट्रल इंटेलिजेंस ऑफिसर पोस्ट की रीसेंट गा एंप्लॉयमेंट नोटिफिकेशन रिलीज अयिंदंडी। इवि वच्चेसी ग्रेड 2 ऑफिसर जॉब्स। सैलरी वच्चेसी लेवल 7 प्रकारम उंटुंदी, अंटे 44,900 रूपीस नुंडी 142,400 रूपीस वरकु उंटुंदी पर मंथ। सैलरी डीटेल्स इकड़ क्लियर गा मेंशन चेसारू। बेसिक पे वच्चेसी 44,900 रूपीस उंटुंदी, डीए वच्ची 20,654, एसएसए 8,980 रूपीस, वीटितो पाटू हेचआरए ट्रांसपोर्ट अलाउंस इंका अदर बेनिफिट्स कूडा उंटाई। टोटल नंबर ऑफ पोस्ट्स वच्चेसी 995। कैटगरी वाइज वैकेंसीज चूसिनट्लयिते यूआर अंटे जनरल कैटगरी लो 377, ईडब्ल्यूएस लो 129, ओबीसी लो 222, एससी लो 134, एसटी लो 133। ई पोस्ट्स वच्चेसी ग्रूप सी कैटगरी किंद वस्तायी, नॉन गेस्टेड पोस्ट्स। एसेंशियल क्वालिफिकेशंस ग्रेजुएशन और इक्विवेलेंट फ्रॉम योर रिकग्नाइज्ड यूनिवर्सिटी। ई पोस्ट की अप्लाई चेसुकोवडानिकी कैंडिडेट मिनिमम ग्रेजुएशन चेसी उंडाली। डिग्री बीटेक वाळ्ळु ए स्ट्रीम वाळ्ळैना कानी हैप्पीगा अप्लाई चेसुकोवच्चु। दींतో పాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఇచ్చారు, అంటే కంప్యూటర్స్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి। ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్। కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది। ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది। ఈ టైర్ 1 ఎగ్జామ్ లో 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి। ఇందులో టోటల్ గా 5 పార్ట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఆర్ లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్। ప్రతి పార్ట్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్, నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్। మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్ కి 1/4 మార్క్ కట్ అవుతుంది, కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయాలి। ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ కి టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్, మార్క్స్ వచ్చేసి 100। ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 అని చెప్పుకున్నాం కదా, టైర్ 1 ఎగ్జామినేషన్ లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత రావాలి అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు। యూఆర్ అంటే జనరల్ కేటగిరీకి 35, ఓబీసీకి 34, ఎస్సీ ఎస్టీకి 33, ఈడబ్ల్యూఎస్ 35। వన్స్ టైర్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది। ఈ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్, ఇందులో ఎస్సే ఉంటుంది, మార్క్స్ వచ్చేసి 30, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది, దీనికి వచ్చేసి 20 మార్క్స్। టైర్ 2 ఎగ్జామినేషన్ కి టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్, మార్క్స్ వచ్చేసి 50। వన్స్ టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత టైర్ 3 ఉంటుంది లేదా ఇంటర్వ్యూ, దీనికి మార్క్స్ వచ్చేసి 100। ఎగ్జామినేషన్ ఫీ ఆల్ క్యాండిడేట్స్ అంటే అందరూ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 450 రూపీస్ పే చేయాలి। యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ కి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 450 రూపీస్తో పాటు ఎక్స్ట్రా 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాలి। హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? పోస్ట్ కి ఆన్లైన్ లో అప్లై చేయాలి www.mha.gov.in లేదా www.ncs.gov.in వెబ్సైట్స్ ద్వారా అప్లై చేయాలి। ఈ పోస్ట్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25th November 2023, లాస్ట్ డేట్ వచ్చేసి 15th December 2023। మీ కన్వీనియన్స్ కోసం ఈ వెబ్సైట్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను। అయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ 25th November 2023 యాక్టివేట్ అవుతుంది। ఆల్ ది బెస్ట్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।